నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టిన ఒంగోలుని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీ వేస్తాడు, చోటాగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇది చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతో ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోని నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు, మేం వెంబడిపడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని. మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు, మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చని మాట్లాడటం. నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను.